మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని, మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని, మనమెంత గొప్ప మతమైనను అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానము చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. వికసించే పువ్వులా ఓ నవ్వు నవ్వుతూ ఆనందంతో మీ జీవితాన్ని మొదలుపెట్టండి, అంతా శుభం కలుగుతుంది. మనసుకి మించిన శత్రువు లేదు, అదే మనసుకి మించిన మిత్రువు లేదు. మనము ఆలోచించే ఆలోచనలే మిత్రత్వానికి శత్రుత్వానికి కారణం. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని, అవకాశాలను సృష్టించుకో. నీకు ప్రాప్తం లేనప్పుడు నీ చేతిలో పెట్టిన నీకు దక్కదయ్యా స్వామి. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఆస్తుల కోసం ఆప్తులని వదులుకోవద్దు, అపార్థాలతో అనుబంధాన్ని వదులుకోవద్దు. ఉండేది శాశ్వతం కానప్పుడు ఎందుకు ద్వేషాన్ని మనసులో నింపడం ఒక్కసారి ఆలోచించండి. మంచి మాటలు చెబుతూ వెనుక తప్పులు చేస్తున్న వాళ్ళు తెగిన గాలిపటం లాంటి వారు. దిశను బట్టి గాలిపటాలు గమనం ఉన్నట్లే వీరు అవకాశాన్ని బట్టి వ్యక్తుల్ని ప్రేమిస్తుంటారు. పైకి దీవెనలు లోపల శాపనార్థాలు, పైకి ప్రేమ లోపల ద్వేషం, పైకి మనిషితత్వం లోపల రాక్షసతత్వం, పైకి నిజాయితీ లోపల నటన, ఇదే నేటి మనిషి నైజాం. వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు, కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడు, అదే విశ్వాసం. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడుతారు. సరైన వ్యక్తితో అనుబంధం చెరుకు గడలాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, తిప్పి చేసినా, చితకగొట్టినా, రుబ్బినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్ని ఇస్తుంది. ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో చూసుకో. ఈ ప్రపంచములో మీరు చిరునవ్వుకు మించిన అందం, మీ వినయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకారణం లేదు. అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి. ఒకరి గురించి ఇంకొకరికి చెడుగా చెప్పేవారు వాళ్ళని వాళ్ళు హత్య చేసుకున్నట్టే. అందుకే ఆచరించండి. మరొకరి గురించి మాట్లాడడం మానివేయండి. అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కానీ పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి. కాబట్టి అన్నం పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా, ఒకరికి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు అంతే అనుకోవాలి.